నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య చైనా పాకిస్తాన్ సరిహద్దుల్లోని భారత భూభాగంలో ఉన్న ఎయిర్ ఫోర్స్ కేంద్రాల్లో కదలికలు ఒక్కసారిగా పెరిగాయి భారత విమానాలు అటు ఇటు హడావిడిగా తిరుగుతున్నాయి అయితే బల ప్రదర్శన కాదు కంటెంట్ ప్రదర్శన భారత్పై నిఘా పెట్టి కళ్ళు కప్పించి చూస్తున్న చైనా పాకిస్తాన్కు భారత్ బలమేంటో నిరూపిస్తున్న ప్రదర్శన ఓవైపు చైనా కవ్విస్తున్న సమయంలో రఫేల్ జెట్ ఫైటర్లు ఎయిర్ ఫోర్స్ చేతికి వచ్చాయి అవి రాకముందే భారత్ తన ఎయిర్ ఫోర్స్ సామర్థ్యాన్ని మరింత పెంచుకుంది రష్యా నుంచి ముందస్తుగా పలు యుద్ధ విమానాలను తెప్పించుకుంది భారత్ రష్యా నుంచి ట్వంటీ వన్ ఎంఐజీ ట్వంటీ నైన్ విమానాలతో పాటు అత్యంత శక్తివంతమైన పన్నెండు సుఖై ఫైటర్ జెట్లను కొనుగోలు చేసింది వీటిని రష్యా భారత్కు పంపించింది ప్రస్తుతం చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో భారత్ ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసింది అందులో భాగంగానే ఎయిర్ ఫోర్స్ వ్యవస్థను పటిష్టం చేసేందుకు గాను భారత్ ఆయా విమానాలను రష్యా నుంచి కొనుగోలు చేసింది ఇప్పటికే భారత్ వద్ద మిగ్ ట్వంటీ నైన్తో పాటు పలు సుక్వ యుద్ధ విమానాలు ఉన్నాయి పంతొమ్మిది వందల డెబ్బైలో సోవియట్లు అభివృద్ధిపరిచిన ఈ విమానశ్రేణి అప్పటి నుంచి పలుమార్లు అప్గ్రేడ్ అవుతూ వస్తోంది భారత్ వద్దనున్న యాభై తొమ్మిది మిగ్ ట్వంటీ నైన్ విమానాలని కూడా రష్యా అప్గ్రేడ్ చేయనుంది అయినప్పటికీ చైనాకు బుద్ధి చెప్పాలంటే ఆ సామర్థ్యం సరిపోదు అందుకనే భారత్ ఇప్పుడు ఆ దిశగా తన బలాన్ని పెంచుకుంటోంది బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థ పరిధిని ఐదు వందల కిలోమీటర్ల నుంచి వెయ్యి కిలోమీటర్లకు పెంచేందుకు గాను ఈ క్షిపణి వ్యవస్థను డిఆర్డిఓ అభివృద్ధిపరిచింది నిటార్గా లాంచ్ అయ్యే విధంగా బూస్టర్లు థ్రస్ట్ వెక్టర్ నియంత్రిత వ్యవస్థ గాలిలో ఉండగానే రెక్కలు విప్పుకునే వ్యవస్థ ప్రయాణిస్తున్న సమయంలోనే ఇంజన్ ప్రారంభమయ్యే వ్యవస్థ దీర్ఘ శ్రేణి గమన వ్యవస్థ వీటిలో ప్రత్యేకం అత్యున్నత స్థాయిలో పనిచేసేందుకు ఇవి సిద్ధంగా ఉన్నాయి అన్ని వాతావరణాల్లోనూ సమర్థంగా పనిచేసే ఫ్రీ ఫైర్ ఆర్టిలరీ రాకెట్ వ్యవస్థ పీనాక కూడా ఉంది ఇది బహిరంగ శత్రుదళాలు సాయుధ వాహనాలు వైమానిక స్థావరాలు ఇంధన ఆయుధ గోదాములు వంటి వివిధ రకాలైన లక్ష్యాలను ఖచ్చితత్వంతో ధ్వంసం చేయగల సామర్థ్యం దీని సొంతం ప్రస్తుతం సరిహద్దుల్లో ఓ యుద్ధ విమానం అందరినీ ఆకర్షిస్తోంది అది సూపర్ హెర్కులస్ ఎయిర్క్రాఫ్ట్ ఎక్స్ప్రెస్ పై ల్యాండ్ అయింది ఈ యుద్ధ విమానం దాదాపు రెండు వందల మంది కమాండోలను మూసుకెళ్లగలదు రెండు వేల పదిలో భారత వైమానిక దళాలలో చేరిన ఈ రకం యుద్ధ విమానాల ధర ఒక్కోటి వెయ్యి కోట్లపైనే ఉంటుంది భారత వైమానిక దళానికి విన్యాసాలు కొత్తం కాదు కానీ సరిహద్దుల్లో మైండ్ గేమ్లో భాగంగా పనిచేయడం ఇదే మొదటిసారి ఈ విషయంలో భారత వైమానిక దళం కటౌట్ కాకుండా కంటెంట్ కనబడేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు సో వ్యూయర్స్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ అవర్ ఛానల్ ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నమస్తే